సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇటీవల దళిత సామాజిక వర్గానికి చెందిన దాసరి కృష్ణంరాజు అనే వ్యక్తిని స్థానిక గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. డిఎస్పీ ఉదయరెడ్డి, సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రమాకాంత్ తో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. నిజ నిర్ధారణ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని డిఎస్పీ ఉదయరెడ్డి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఇతర ప్రాంత ప్రజలకి, ప్రజానీతులకి, తర్వాత అధికారులకి, పోలీస్ యంత్రాంగానికి, మీడియా మిత్రులకి అందరికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. నేను ఎల్లారెడ్డిపేట గ్రామం చివరిలో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ వద్ద కన్నా డైరీ ప్రాంతంలో గత 8 సంవత్సరాలుగా జీవనోపాధి కోసం అనే చిన్న టీ కొట్టు పెట్టుకుని అక్కడ ఉంటున్న సమయంలో గత 5 సంవత్సరాల క్రితం గుడిసె ఉన్నప్పుడు దాన్ని తీసి అధికారి అయినటువంటి అప్పుడు ఎంఆర్ఓ గారు తీసి మళ్ళీ వేసుకోమన్నప్పుడు నేను షెడ్ వేసుకోవడం జరిగింది. ఆ షెడ్కు సపోర్ట్గా మేము అక్కడ కొన్ని షాప్ నడుచుకున్న సమయంలో కోతుల బారి నుంచి తప్పించుకోవడానికి, రేకులు పెట్టుకోవడానికి సపోర్ట్గా గ్రామ అధికారిని అడిగినప్పుడు వారు కొంచెం పెట్టుకోమని సపోర్ట్ ఇవ్వడంతో అక్కడ రేకులు పెట్టుకుని జాలు పెట్టుకోవడానికి, ఆ కోతుల బారి నుంచి తప్పించుకోవడానికి ఆ రేకులు సెట్ చేసుకుంటున్నా కొందరు దుండగులు వచ్చి నేను డబ్బులు ఇస్తాను, ఈ కాల్ చేసి ఇక్కడికి వెళ్ళండి లేదంటే ఇవ్వండి అని నా మీద దాడి చేయడం జరిగింది. చివరికి సాయంత్రం పూట కూడా నేను ఆ టీ షాప్ బంద్ చేసి ఒళ్ళు దోమి వెళ్ళిపోయే టైంలో కొందరు దుండగులు వచ్చి నా మీద ఇది కూలగొడతాం, ఇదంతా కూడా కాలు చేసి పెట్టి కూలగొడతామని వాళ్ళు నన్ను కులము పేరుతో దూషించి చివరికి నా మీద దాడి చేయడానికి ప్రయత్నించగా వారు వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు కూడా వీడియో తీస్తూ ఉంటుండగా ఆ వీడియోను చూసి చివరి క్షణమున నా వీడియో చూసి మమ్మల్ని ఏం చేస్తావు, ఎవరిని తీసుకొస్తావు అని మమ్మల్ని నన్ను బెదిరించారు. బెదిరించిన వెంటనే నేను ఆ వారి నుంచి తప్పించుకోవడానికి ఆ ఫోను ఆఫ్ చేసి జేబులో పెట్టుకున్న వెంటనే ఫోను తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఫోన్ ఇవ్వకపోయేసరికి నా మీద చేయి వేసేలాగా, గొంతు మీద ఇలా చేసి చివరికి నీ కులం పేరుతో నీ జాతి ఎదిరా అని కొన్ని మాటలు తిట్టి ఆమె మీద ప్రయత్నించారు. మా పిల్లలకు కానీ నాకు కానీ రక్షణ, నా కుటుంబానికి రక్షణ కల్పించాలి, ఉపాధి కూడా అక్కడే నేను చేస్తున్నటువంటి పనికి ఆ టీ కొట్టుకు భంగం కలగకుండా న్యాయం చేకూర్చాలని నిర్మాణం చేస్తాను.